हाय फ्रेंड्स, वेलकम बैक टू माय चैनल। इला उन्नारु मीरंता? नेनु चाला बागुन्नानु। चूसारा निन्न लाइव? ईसारी नेक्स्ट संडे सेम टाइम की लाइव कोस्तानु, तप्पकुंडा जॉइन अवंडी सो दैट वी कैन हैव गुड कन्वर्सेशन। सो ఈ రోజు మార్నింగ్ లంచ్ కి ప్రిపేర్ చేస్తుంటే నాకు అనిపించింది ఇదేదో వెరైటీగా ఉంది కదా కర్రీ, మేబీ చాలా మందికి తెలిసి ఉండదు, సో షేర్ చేసుకుందాము అనేసి. ఒకవేళ మీకు ఈ కర్రీ ముందే తెలుసుంటే ఎవరెవరికి తెలుసో కింద కమెంట్ సెక్షన్లో చెప్పండి, సో దట్ నాకే లేట్గా తెలిసింది అనేది అర్థమవుతుంది. సో ఈ రెసిపీ కూడా నేను అత్తయ్య గారి దగ్గర నేర్చుకున్నాను అనమాట. అదేంటి అంటే బచ్చలి ఆకు కాడలతోటి అనమాట, అండ్ చాలా టేస్టీగా కూడా ఉండింది. సో మనకు ఈ లాక్డౌన్లో అన్ని వెజిటబుల్స్ దొరకడం కష్టం కాబట్టి దొరికిన వెజిటబుల్ని మ్యాక్సిమం ఉన్నంత వరకు యూస్ చేసేసుకుంటే బాగుంటుంది కదా. సో ఇది మంచి ఐడియా అనిపించింది అనమాట. ఈ మార్నింగ్ సో ఈ కర్రీ చేశాను నేను, బచ్చలి ఆకు కాడలతోటి కర్రీ చేశాను. ఈ సింపుల్ కర్రీ ఎలా చేయాలి అనేది చూసేసేయండి, కిచెన్లోనే ఉన్నాం కాబట్టి స్టార్ట్ చేసేస్తాను. సో ఇదే అనమాట ఆకు. ఈ బచ్చల్లో కూడా 2-3 టైప్స్ ఉంటాయి. ఇది తీగ బచ్చలి అంటారు. ఇలా ఈ తీగ బచ్చలతోటి ఇలా ఈ కాడలతోటి బాగా చేసుకోవచ్చు అనమాట. సో కాడలు వచ్చేసి ఇలా ఉంటుందన్నమాట ఆకు అంతా తీసేసాక. ఈవెన్ ఆకుతోటి కూడా మీకు ఒకవేళ కర్రీ కావాలంటే కమెంట్ సెక్షన్లో చెప్పండి, నేను నెక్స్ట్ వీడియో చేస్తాను ఆకుతోటి కర్రీ ఎలా చేసుకోవచ్చు అనేసి. సో ఈ కాడలు కూడా మంచిగా కొంచెం ముదిరినా కూడా ప్రాబ్లం లేదు, బాగానే ఉంటుంది. అండ్ దీనికోసం క్యారెట్, ఆనియన్ అండ్ ఈ కాడలు బాగా కట్ చేశాను. కొత్తిమీర, కరివేపాకు ఉంటే చాలా బాగుండిద్ది, బట్ మాకు ఇంకా వెజిటబుల్స్ దొరకలేదన్నమాట. సో ఆ రెండు ఉంటే కూడా తప్పకుండా యాడ్ చేసుకోండి, అవి లేకపోతే చాలా కష్టంగా అనిపిస్తుంది. సో ఇప్పుడు ఒక కుక్కర్ పెట్టేసుకొని అందులో కొంచెం ఆయిల్ వేసుకుందాము. ఆయిల్ కాస్త వేడయ్యాక దాంట్లోకి జీలకర్ర ఆవాలు వేసేసుకోవాలి, లైక్ నార్మల్ తాలింపుకు వేసుకున్నట్టే వేసుకోవాలన్నమాట. సో కరివేపాకు, కొత్తిమీర ఉన్నప్పుడు మర్చిపోతుంటాం కానీ అది లేనప్పుడు మాత్రం అయ్యో లేదు లేదు అనేసి చాలా ఫీల్ అవుతుంటాం కదా, మీకు అలానే అవుతుందా? సో ఇందులోకి ఈ ఆయిల్ జీలకర్ర ఆవాలు వేసేసాక ఇందులోకి పెసరపప్పు వేసుకోవాలి. సో పెసరపప్పు ఎంత అనేది మనకు ఎంత ఎక్కువ పప్పు ఎంత కాడల క్వాంటిటీ ఉంటుందో దానికి తగ్గట్టు పెసరపప్పు వేసుకుంటే సరిపోతుంది. సో నేను ఒక బండిల్ దానికి ఒక 2 టేబుల్ స్పూన్స్ ఆఫ్ పెసరపప్పు వేసుకున్నాను అనమాట. ఈవెన్ ఎక్కువ వేసుకున్నా ఇలాంటి ప్రాబ్లం లేదు. పెసరపప్పు ఎనీవేస్ ఈ ఎండల్లో చాలా మంచిది, చలువ కూడా కదా, చాలా టేస్టీగా ఉంటుంది అనమాట పప్పు ఎక్కువగా ఉన్న. సో ఇది వేడైపోయాక మనం అన్ని వెజిటబుల్స్ అంతా, ఆనియన్ క్యారెట్ అంతా ఇందులో వేసేసుకోవాలి. సో ఇదే టైంలో కరివేపాకు, కొత్తిమీర కూడా వేసేసుకుంటే అయిపోతుంది. అండ్ బచ్చలి ఆకు విషయానికి వస్తే ఇది చాలా చాలా న్యూట్రీషియస్. అసలు దీన్ని ఇంగ్లీష్లో మలబార్ స్పినాచ్ అంటారు, మీ అందరికీ తెలుసుంటుంది. మనకి బిగ్ బాస్కెట్ ఇందులో అంతా దొరుకుతుంది అనమాట మలబార్ స్పినాచ్ అనేసి. సో దీంట్లో ఇది మలబార్ స్పినాచ్ చాలా క్వాంటిటీ ఆఫ్ వైటమిన్ ఏసి ఉంటాయన్నమాట, అండ్ ఆల్సో ఐరన్ ఇంకా కాల్షియం కూడా ఈ మలబార్ స్పినాచ్లో రిచ్ పర్సంటేజ్ ఉంటుంది. అండ్ ఈవెన్ ప్రోటీన్ సోర్స్ కూడా ఈ బచ్చలి ఆకులో బాగా ఉంటుందన్నమాట, అండ్ ఆల్సో మన కాన్స్టిపేషన్ని తగ్గిస్తుంది. సో చాలా బెనిఫిట్స్ ఉన్నాయి. అండ్ వన్స్ ఇవన్నీ వేసేసాక పసుపు, కొంచెం మిరియాల పొడి వేయాలి. బికాజ్ నేను చెప్పాను కదా పసుపు దాని బెనిఫిట్స్ అంతా మనకు అందాలి అంటే మిరియాల పొడి వేసుకోవాలన్నమాట. సో పసుపు, మిరియాల పొడి, సరిపడా ఉప్పు కారం వేసేసుకొని కుక్కర్ పెట్టేసుకోవాలి. సో వన్స్ ఒకసారి చేసి ఇలా కలిపేసుకోవాలన్నమాట. మొత్తం ఆయిల్లోనే కొంచెం ఆ కాడలు, క్యారెట్ అంతా ఫ్రై అవుతే చాలా టేస్టీగా ఉంటుంది కాబట్టి వేసిన వెంటనే క్యాప్ పెట్టేయకుండా ఒక 2-3 మినిట్స్ ఫ్రై చేస్తే బాగుంటుంది. ఇక్కడ మీరు కావాలి అనుకుంటే ఏదైనా మసాలా, గరం మసాలా అలా వేసుకోవచ్చు, బట్ మాకు యాక్చువల్ వెజిటబుల్ టేస్ట్ నచ్చుతుంది కాబట్టి మేమేం వేసుకోలేదన్నమాట. సో సరిపడా ఉప్పు కారం వేసేసుకోవాలి. ఇప్పుడు మళ్ళీ మొత్తం కలిసిలాగా ఒకసారి కలుపుకుందాము. ఈ ఆకుని మాత్రం మీ డైట్లో తప్పకుండా ఇంక్లూడ్ చేసుకోండి, మనకి కాన్స్టిపేషన్ ప్రాబ్లం బాగా క్యూర్ చేస్తుంది. అండ్ ఆల్సో ఇందులో నేను చెప్పినట్టు ఇన్ని మంచి న్యూట్రిషనల్ బెనిఫిట్స్ ఉంటాయన్నమాట ఇందులో ఈ ఆకులో. సో వన్స్ ఇదా బాగా కలుపుకున్నాక కొంచెం అడుగంటకుండా ఒక చిన్న గ్లాస్ ఆఫ్ స్మాల్ గ్లాస్ ఆఫ్ వాటర్ వేసేసుకొని క్యాప్ పెట్టి ఉడికించుకోవాలి. అంతే, చాలా ఈజీగా ఉంది కదా ఈ కర్రీ కూడా. సో ఇలా క్యాప్ పెట్టుకొని 3 విజిల్స్ వచ్చేదాకా బాయిల్ చేసుకుంటే సరిపోతుంది, తొందరగానే ఉడికిపోతుంది, ఎక్కువ టైం ఏం పట్టదు. 3 విజిల్స్ రానిస్తే సరిపోతుంది. వన్స్ మీకు ఒకవేళ బాయిల్ అయ్యాక ఇంకొంచెం సాఫ్ట్ కావాలంటే ఇంకొక విజిల్ పెట్టుకోవచ్చు. మాకు బాగా ఇంత సాఫ్ట్కి ఇష్టం, అందుకే 3 విజిల్స్ పెట్టాను, లేదు అంటే 2 విజిల్స్ కూడా పెట్టుకోవచ్చు. చూసేసారా
చూడండి ఎంత బాగుందో. మంచిగా వేడివేడిగా అన్నంలోకి పెట్టుకొని తింటే చాలా టేస్టీగా ఉండింది. మనం క్యారెట్ కూడా తింటాం కదా, చూసారా కర్రీ ఎంత ఈజీగా ఉందో. ఈ ఈజీ హెల్దీ న్యూట్రిషియస్ వెజిటబుల్ కర్రీ మీ అందరికీ నచ్చింది అనుకుంటున్నాను. సో ఈ రెసిపీ కనుక మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ మాత్రం మర్చిపోద్దు. అండ్ మీకు కనుక ఇంకేమైనా ఐడియాస్ కానీ ఏదైనా సజెషన్స్ ఉంటే కింద కమెంట్ సెక్షన్లో చెప్పండి తప్పకుండా. బాయ్ బాయ్.